फ्रेंड्स एपीएससीडीसी द्वारा इपड़े लेटेस्ट मरोक अपडेट हायरिंग नोटिस एप्पटिकप्पुडु मन चैनल एदैना सरे एपीएससीडीसी कावच्चु आंध्र प्रदेश जॉब अपडेट्स कावच्चु वितिन तक्कुव समयंलोने अपडेट चेस्तूने उंटाम ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద లేట్ చేయకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికో గుణమే ఉంటుంది. సో మీరు ఇంతగా సపోర్ట్ అయితే చేస్తున్నారు, ఇలాంటి మరింత సపోర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ఏపీఎస్ఎస్సీడీసీ ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే మీకు సొంత జిల్లాలో ఉద్యోగం అయితే ఉండదు, హైదరాబాద్ లేదా విశాఖపట్నం ఈ లొకేషన్స్లో మీకు ఉద్యోగం అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఏముండదు, ఎగ్జామ్ ఉండదు, కేవలం ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. మెన్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులే అవుతారు. మరి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇక చూస్తే కానీ మనకు ఏపీఎస్ఎస్సీడీసీ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ అవంటల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ నుంచి మనకు హైరింగ్ అయితే ఉంది. ఇందులో టోటల్గా మనకు 4 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ కింద చూస్తే మనకు ఐటీఐ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ కింద ఐటీఐ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అర్హులైతే అవుతారు. ఇక్కడ వచ్చేసి 6 to 12 months సోల్డరింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మస్ట్, అంటే తప్పనిసరిగా 6 to 12 నెలల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 12 నెలలు 12 సంవత్సరాలు అయితే కాదు. శాలరీ వచ్చేసి up to 15,000 పర్ మంత్ అయితే ఉంటుంది. వేకెన్సీస్ కింద చూస్తే మనకి 8 పోస్టులు అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి ఇక్కడే అర్హులే అవుతారు. జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి మెటీరియల్ ఎగ్జిక్యూటివ్ కింద బీటెక్లో ఈసీ కావచ్చు, డిఎస్సీ ఈ బ్రాండ్ ఎవరైతే చేసి ఉంటారో 3 to 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వచ్చేసి up to 25,000 వరకు మీకు శాలరీ తీస్తారు. వేకెన్సీస్ కింద చూస్తే కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. జెండర్ కింద చూస్తే మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అర్హులు అవుతారు. సో ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్న వాళ్ళకి ఆ యొక్క ఒక పోస్ట్ అయితే ఇచ్చేస్తారు జాబ్ అనేది. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎంబీడెడ్ ఎడ్స్ కింద బీటెక్ ఈసీఈ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయితే అర్హులైతే అవుతారు. ఇక్కడ ఎలాంటి ఏం పెద్దగా అవసరం, ట్రైన్డ్ ఇన్ FPGA కోర్స్ ఇన్ మస్ట్ అయితే ట్రైన్డ్ అయ్యి ఉండాలి. క్రాష్ కోర్సు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అయినా చూస్తే 2018, 2019, 2020 కంప్లీట్ అయితే చేసి ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 18,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ 4 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ జెండర్ గేమ్ చూస్తే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అర్హులే అవుతారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నమే వర్క్ లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, FPGA ఇందులో బీటెక్ ఈసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా FPGAలో ట్రైన్ అయితే అయి ఉండాలిగా. ఇక్కడ కూడా సేమ్ 2018, 2019, 2020 మీ యొక్క కోర్స్ అయితే కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హవుతారు. శాలరీ కింద చూసినట్టు మనకు 18,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 4 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. జెండర్ కింద గమనిస్తే మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అర్హులే అవుతారు. ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విశాఖపట్నం అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే విశాఖపట్నంలో జాబ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక రకంగా బెస్ట్ అని చెప్పచ్చు. సో ఎందుకంటే ఎలిజిబిలిటీ బట్ మీ దగ్గర ఉందో లేదో అది నాకైతే తెలీదు, బట్ చాలామంది విశాఖపట్నం నుంచి నాకు జాబ్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా వీటికి సంబంధించి మీరు చేయాల్సినది ఒకటి, రిజిస్టర్ చేసుకోండి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఒక ఫోన్ కాల్ ఇంటర్వ్యూ కావచ్చు లేదా డాక్యుమెంట్ ఇంటర్వ్యూ కావచ్చు ఈ విధంగా కనెక్ట్ చేసి వాళ్ళకి జాబ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి లాస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చి 26వ తేదీ అయితే లాస్ట్ డేటు. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ తీస్తాను, అక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పనిసరి షేర్ చేయండి. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలన్నా సరే, మంచి మంచి జాబ్ నోటిఫికేషన్ వాటి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్నా సరే, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.